केंद्र राष्ट्र ప్రభుత్వాలు కార్మికులను వానిసులుగా భావిస్తే సహించేది లేదని పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని ప్రకాశం జిల్లా ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసిన్ హెచ్చరించారు. కార్మిక చట్టాలను కుదిస్తూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్మికులను అభద్రత భావంతో ప్రభుత్వాలు నెట్టివేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరిలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన కార్యదర్శి ఎస్కేఎం పిర అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి వేతనాలు చెల్లించాలని వారికి పీఎఫ్ ఈఎస్ఐ చట్టపరంగా అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కరోనా నెపంతో తొలగించడం తగదన్నారు. స్కీమ్ వర్కర్లకు 6 నెలలకు సంబంధించి నిత్యావసర వస్తువులతో పాటు 3 నెలల వేతనం సత్వరమే మంజూరు చేయాలన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అనేక తప్పిదాలు చేసినప్పటికీ కూడా అతి తక్కువ పర్సంటేజీతో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. అయితే ఈ 6 ఏళ్ల కాలంతో పాటు చేసినటువంటి తప్పిదాల్లో భాగంగా కార్మిక చట్టాలని సవరణల పేరుతోటి కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రక్రియను మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లో జనవరి 8వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు దాదాపు 13 సంఘాలు కలిసి ఏకతాటి మీదకొచ్చి సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వటం, ఆ సమ్మెను భారీ ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ రోడ్డు మీదకొచ్చి తమ యొక్క కోరికల్ని తీర్చాలని చెప్పి తమ డిమాండ్లను అమలుపరచాలని చెప్పి కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినటువంటి లేని పరిస్థితి వచ్చింది. అలాగే తర్వాత జూలై 3వ తారీఖున మళ్ళీ అన్ని యూనియన్లు కలిసి ఈ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు చట్ట సవరణల పేరుతోటి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ జూలై 3వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇవ్వటం, ఆ సమ్మెను కూడా కార్మిక లోకమంతా ఏకతాటి మీదకొచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ కాలంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్క వ్యక్తికి 10 కేజీల బియ్యం చొప్పున 4 ఉంటే 4, 6 ఉంటే 6 ఆ కుటుంబానికి బియ్యం ఇచ్చి సరుకులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఈ లాక్డౌన్ కారణాన చిన్న చిన్న పరిశ్రమల్లో కానివ్వండి, పెద్ద పరిశ్రమల్లో కానివ్వండి, పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఆఖరికి మన పనిచేస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా అయ్యా మీ అవసర సేవలు అవసరం లేదు, మేము జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేమని చెప్పి అక్కడి నుంచి తరిమేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వచ్చి ఇవాళ బజార్లలో కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసేటువంటి ఉపాధ్యాయులు కాకుండా వాళ్లకు వచ్చేటువంటి డిఎఫ్ రీజును ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఫ్రీజ్ని అమలు పరచాలని చెప్పి వాళ్ళ డిఏని మనం వెంటనే ఇచ్చేయాలని చెప్పి ఫ్రీజ్ని చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లను వారి యొక్క డిఎఫ్ని అదే ఈఎస్ఐని చట్టపరంగా అమలు చేయాలని, అదేవిధంగా లాక్డౌన్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలని, ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించరాదని ఆందోళన కార్యక్రమానికి తెలియపోయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని, 9వ తేదీన పెద్ద ఎత్తున రాస్తారోకులు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాలని కేంద్రంలోని 10 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము ఏఐటీసీగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని పిలిపివ్వడం జరిగింది. అందులో ప్రధానమైన సమస్యలు ఆర్టికల్ 45, 46లో ఉన్నట్టు ప్రకారం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి 21 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్ని కూడా 10,000 తక్కువ కాకుండా ఇవ్వాలని పిలిపివ్వటం జరిగింది.
టీమ్ వర్కర్లందర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారిని పర్మనెంట్ చేయాలని కూడా పిలిపివడం జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు అనుసారం సమాన పనికి సమాన వేతనం చేయాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏటీసీగా స్కీమ్ వర్కర్లందరికీ ఈ కరోనా కాలంలో 6 నెలల పాటు నిత్యసర సరుకుల్ని అందించాలని, అదే విధంగా 3 నెలల పాటు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వాలని